మన బ్రాహ్మణయ్య అన్నగా బ్రాహ్మణయ్య అన్న కొడుకు మన హరన్న మాజీ ఎమ్మెల్యే అన్న చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంబటి బ్రాహ్మణయ్య అన్న పేరుతో ఉల్లిపాలెం భవానీపురం వారధికి నామకరణం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఈ నామకరణం చేయమని చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అసలు పట్టించుకోలేదన్నా అని చెప్తా ఉంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే బ్రాహ్మణయ్య అన్న మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అంత సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయన పేరుతో ఒక చిన్న ఒక బ్రిడ్జికు నామకరణం చేసే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మనసు రాలేదంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అసలు ఆ బ్రిడ్జు ఆయనకు సంబంధించింది కాదు. ఆ బ్రిడ్జు నాన్నగారి హయాంలోనే శాంక్షన్ అయింది. నాన్నగారి హయాంలోనే వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చాయి. నాన్నగారి హయాంలోనే ఆ బ్రిడ్జి మొదలైంది. అటువంటి బ్రిడ్జికు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేని ఆ బ్రిడ్జికు పేరు పెట్టే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్న అడిగినా కూడా చెయ్యని, హరన్న అడిగినా కూడా చెయ్యని పరిస్థితి చూస్తుంటే ఆయన ఎటువంటి మనసు లేని వ్యక్తి అర్థమవుతుంది. హరన్నకు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను జయిస్తానన్నా అని చెప్పి ఖచ్చితంగా హరన్నకు చెప్తా ఉన్నా. ఏటిమోగా ఎదురుమండి బ్రిడ్జి నిర్మాణం, దీనికి సంబంధించి దాదాపుగా 10,000 మందికి సంబంధించిన బ్రిడ్జు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు టైం ఉన్నది కానీ పట్టించుకోలేదు. అది మనసు లేని వాడు పరిపాలన చేస్తే జరిగేది. నేను హామీ ఇస్తా ఉన్నాను, నేను కట్టిస్తా ఈ బ్రిడ్జు అని హామీ ఇస్తా ఉన్నా. బ్రాహ్మణ గారి అబ్బాయికి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చిత్రం మీదుగా కండువా కప్పారు. అదేవిధంగా రేమాల బెనర్జీ గారు, మాజీ బియ్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బెనర్జీ గారి స్వాగతం. ఆయన బెనర్జీ గారికి మన పార్టీ అధ్యక్షులు కండువాపుతున్నారు. అదేవిధంగా భోగాది నరసింహారావు